తిరుపతి స్థానంలో తనకు బీజేపీ అభ్యర్థిత్వం కేటాయించడం ఆనందంగా ఉందని లోక్సభకు పోటీ చేయనున్న రత్నప్రభ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఆంధ్రప్రదేశ్లో ఆశాజనకంగా అభివృద్ది జరుగుతోందని పేర్కొన్నారు. విపక్షాల విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన నుంచి సంపూర్ణ మద్దతు ఉందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తే ప్రశ్నిస్తానని, మంచి పనులు చేస్తే ప్రశంసిస్తానని రత్నప్రభ పేర్కొన్నారు. తిరుపతి ఎన్నికల్లో బీజేపీ తరపున సమర్థవంతమైన అభ్యర్థిని బరిలో దింపామని బీజేపీ అధ్యకుడు సోము వీర్రాజు తెలిపారు. అధికార పార్టీ వైసీపీ అరాచకాలను సమర్థవంతంగా ఎదుర్కొంటామని చెప్పారు. నాకు సెలెక్ట్ చేశారు, అందరి సహకారంతో చక్కగా పనిచేసి ఈ ప్రాంతంలో ఎంత అభివృద్ధి చేయడానికి సాధ్యముందో అంత చేస్తాం అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు పనిచేయడం అనేది పిచ్చానికి ముందే చెప్పాను. కానీ నేను అభ్యర్థిగా వస్తే పార్లమెంట్లో గట్టిగా మాట్లాడడానికి గొంతు ఉండాలి, ధైర్యం ఉండాలి. తర్వాత నేను మాట్లాడింది వినే వాళ్ళు ఉండాలి. ఇక్కడ ఉండే వాళ్ళు గెలిపిస్తే పార్లమెంట్ వరకు మన కంఠము వినపడుతుంది. అదే ఇక్కడ స్థానిక ఉండే వాళ్ళకి ఎవరికన్నా గెలిపించారనుకోండి, వాళ్ళక్కడ నోరు తిప్పలేదు. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఏం కావాలి కూడా మనము ఇక్కడ నుండి మనం కష్టపడి తీసుకొని వస్తామని నేను చెప్తున్నా. మీరు మీడియాలో ఏదో సర్క్యులేషన్ జరుగుతుంది జనసేన మనకి సపోర్ట్ లేదని. జనసేనది 100% కాదు, 200% సపోర్ట్ ఉంది. ఈ ఎన్నికల్లో కూడా ఈ ప్రభుత్వం యొక్క గమన కాండ, ఈ యొక్క తిరుపతి పార్లమెంట్ యొక్క అభివృద్ధి, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేసేటువంటి అంశంలో కానీ, ప్రజల దగ్గరికి వెళ్లేటువంటి విషయంలో కానీ, అన్ని అంశాల్లో ఒక గట్టి ప్రయత్నంతో విజయం సాధించే దిశగా భారతీయ జనతా పార్టీ ముందుకు వెళుతుంది. జనసేన భారతీయ జనతా పార్టీ యొక్క ఉభయ పార్టీలు కలిపి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నాదెండ్ల మనోహర్ గారు సాయంత్రం ఇక్కడికి చేయడం జరుగుతుంది. అలానే మొన్న పవన్ కళ్యాణ్ గారిని వెళ్లి అభ్యర్థి రత్నప్రభ గారితో పాటు మేము పార్టీ తరఫున అందరం కలిసి వెళ్ళాం. కలిసి వారిని ఇక్కడికి రమ్మని ఆహ్వానించాం. ఆ విషయాలన్నీ రాబోయేటువంటి రోజుల్లో ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఒక బలమైనటువంటి యోజనతో జనసేన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈ నియోజకవర్గంలో విజయం సాధించేటువంటి పదరచన్ని ప్రణాళికతో భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తుంది.